నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య సో ఈ రోజు అప్డేట్స్ వచ్చేసి ఏంటి అని అంటే కేజీఎఫ్ 2 రిలీజ్ ఎప్పుడు అండ్ అలాగే ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అనేది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్ విజయ్ కీర్కందు నిర్మాణంలో వస్తున్న సినిమా కేజీఎఫ్ 2 సో కేజీఎఫ్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది అండ్ దానికి దర్శకత్వం వహించింది మాత్రం ప్రశాంత్ నీల్ సో మరి ఇప్పటి వరకు కేజీఎఫ్ 1 మనం చూసాం సో ఎంత బిగ్గెస్ట్ హిట్ కొట్టిందో అండ్ ఎంత మంది దాకా వెళ్ళిందో ఆ సినిమా మనందరికి తెలిసిందే సో దీంట్లో యష్ హీరోగా చేసిన సంగతి తెలుసు సో మరి అప్పటి వరకు యష్ అంటే ఎవరికి తెలియదు అండ్ చాలా కొద్ది మందికి తెలుసు కానీ ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది ఏంటి అని అంటే కేజీఎఫ్ 1 తర్వాత మరి తను ఒక హీరో లాగా కాకుండా ఒక విలన్ లాగా ఆ సినిమాలో చేయడం జరిగింది ఆల్రెడీ హీరో పాత్రనే కాకపోతే క్యారెక్టర్ వచ్చేసి విలన్ లాగా చూపించడం జరిగిందనమాట సో ఇదిలా ఉంటే ఆ మూవీలో తన అమ్మ చెప్పిన మాట ఏదైతే ఉందో ఒక్కడివే వెళ్ళు సైన్యంతో వెళ్ళకు సైన్యాన్ని క్రియేట్ చేసుకొని ఏదైతే మాట చెప్పిందో సో అదే విధిగా రాకీ భాయ్ లాగా వెళ్ళడం జరిగింది అండ్ అలాగే తనకంటూ ఒక సైన్యాన్ని లాస్ట్ కి 3000 మెంబర్స్ ని వెనకాల ఒక సైన్యం లాగా ఏర్పరచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే సో చాప్టర్ 2 కూడా ఉంటుంది సో మీరు తప్పకుండా చూడాలి అన్నట్టుగా మనకి చాలా విజువలైజేషన్స్ మనకు వచ్చేసాయి అప్పట్లోనే సో మరి చాప్టర్ 2 రిలీజ్ అయిపోతుంది అండ్ అలాగే డేట్స్ కూడా ఫిక్స్ చేసేసారు దానికన్నా ముందు మన డైరెక్టర్ ఒకటి నిర్ణయించారనమాట సో ఇప్పటి వరకు పోస్టర్ ఒకటే రిలీజ్ చేశాము సో మనకి ఫ్యాన్స్ కి అసలు క్యూరియాసిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టారట సో ఏంటి అని అంటే సో ఎవరికి ఏం కావాలి కాస్త మాకు చెప్పండి అని చెప్పేసి చెప్పడంతో సో ప్రతి ఒక్కరు మాకు ట్రైలర్ కావాలి అని చెప్పేసి పోల్ చేయడం జరిగిందనమాట అది కూడా 70% అంటే సో ఇంకా క్యూరియాసిటీ పోలేదు తగ్గలేదు ఇంకా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి దర్శకులకి తెలిసిందనమాట సో మరి దర్శకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ ని రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాట్లో ఉన్నారంట సో ఇంతకీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే March 27th రిలీజ్ అవుతుందంట సో తప్పకుండా చూడాలి సో మీకోసమే మీరు పోల్ చేసి మీరు ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పండి మాకు రిలీజ్ చేయండి అని చెప్పారు కాబట్టి సో మీకోసం మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది సో ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలామందికి రాకీ బాయ్కి చాలామందికి రాకీ బాయ్ పాత్రలో మన యష్ నటించారు కదా తన చుట్టూ చాలా మంది శత్రువులు ఉంటారు మరి ఆ శత్రువులు ఎవరు ఇప్పుడు చాలా పెద్ద టాపిక్గా మారిపోయిందనమాట సో మరి ఆ టాపిక్లోకి వచ్చేస్తే ఇంతకీ ఎవరు చేస్తున్నారు అసలు ఏంటి అనే టాపిక్లోకి వెళ్తే ప్రకాష్ రాజ్ అండ్ అలాగే సంజయ్ దత్ అండ్ అలాగే శ్రీనిధి శెట్టి అండ్ రవీనా సో ప్రధాన పాత్రలో విలన్స్ రోల్స్లో చేస్తున్నారట సో చుట్టూ విలన్స్ అండ్ అలాగే మన హీరో ఒక విలన్ లాగా కనిపించబోతున్నారంట సో మరి నిజంగా ఎలా ఉంటుంది ఏంటి అని క్యూరియాసిటీ ఇంకాస్త పెరిగిపోతుంది సో తెలుగు ఆడియన్స్ మాత్రం ఎంత మంది వచ్చినా ఎంత మంది మన ఇండస్ట్రీకి వచ్చినా కూడా సో వాళ్ళందరినీ కూడా ఆదరించి వాళ్ళందరి సినిమాలు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో మరి తెలుగు సినిమాలు ఎన్ని వస్తున్నా కూడా కేజీఎఫ్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తుంది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా మేము కూడా మీ ముందుకు వచ్చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది డైరెక్టర్ అండ్ టీమ్ కూడా సో యష్ కూడా చాలా క్యూరియాసిటీతో నేను కూడా ఉన్నాను అని చెప్పేసి ట్వీట్ చేయడం కూడా జరిగింది అనమాట సో ఇది మాకు అందిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్